సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారా కరెక్ట్ గా మూడు రోడ్ల కోటి జంక్షన్ లో ఉన్నా అన్నమాట ఒక సైడ్ వెళ్తే దిల్సుఖ్ నగర్ ఇంకో సైడ్ సికింద్రాబాద్ లా నెక్స్ట్ మై ఫేవరెట్ రూట్ మోస్ట్ అవైటెడ్ రూట్ అన్నమాట మన నాంపల్లి రూట్ అందులోనే అక్కడే మన చాట్ తినాలనుకున్న గూగుల్ చాట్ ఉంది అన్నమాట చాట్కి వచ్చే ముందు మనకి చాలా చాలా వెరైటీస్ ఆఫ్ షాప్స్ కనిపిస్తాయి అన్నమాట చిన్న చిన్న షాప్లే అన్ని మనకు కావాలంటే 100-200 అన్ని దొరికేసే కైండ్ ఆఫ్ షాప్స్ అన్నమాట సో ఇప్పుడు మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా గాంధీ జ్ఞాన మందిర్ లో ఉన్నాం అన్నమాట అంటే ఇక్కడ యోగాకి బాగా ఫేమస్ ఎప్పుడైనా మనం యోగా చేసుకోవాలంటే కనుక ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు చాలా మంది వస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ పక్కనే విశాలాంధ్ర బుక్ స్టోర్ కూడా ఉంది అండ్ ఇంకొక రెండు స్టెప్లు వేస్తే మనకి మన గమ్యస్థానం చేరుకుంటాం అక్కడే చాట్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది డెఫినెట్ గా కమ్ ఆన్ ఇంకొక రెండు అడుగుల్లో మనం అనుకుంటున్న గూగుల్ చాట్ రెడీగా ఉందన్నమాట సి దిస్ ఇస్ గూగుల్ చాట్ నేను ఇందాక నుంచి చెప్తున్న గూగుల్ చాట్ ఇదే లోపలికి వెళ్ళి మన డీటెయిల్స్ ఇంకా ఏమేమి తినాలి ఇవన్నీ అక్కడే చూసి డిసైడ్ చేసుకుందాం ఫాలో మీ ఇక్కడే ఉన్నాయి మొత్తం ఐటమ్స్ అన్ని వెరీ గుడ్ కోల్డ్ చాట్ స్టార్ట్ చేద్దాం కోల్డ్ దహీ వడ కోల్డ్ దహీ పూరి కోల్డ్ దహీ పాపడి దహీ సమోసా దహీ కచోరీ పావు బాజీ ఎక్స్ట్రా పావు బాజీ హాట్ మిర్చి కట్లెట్ రగడ సమోసా ఇవి చాలా ఉన్నాయి కోల్డ్ చాట్లు కూడా ఉన్నాయి ఇక్కడ సరే లోపలికి వెళ్ళి ఏది కలర్ఫుల్గా ఉంటే అది ఆర్డర్ చేద్దాం సో అసలు దీని స్పెషాలిటీస్ ఏంటని ఓనర్ హలో సార్ సార్ మీ ఎప్పుడు స్టార్ట్ అయింది గోకుల్ చాట్ అనేది అసలు 40 ఇయర్స్ అవుతుంది సార్ ఇట్స్ బిన్ 40 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారా అప్పుడు చిన్న ఉన్నది మెల్లగా టోర్నమెంట్ ఎక్స్పెన్షన్ ఓకే మీ అసలు మీ షాప్ లో చాలా మంది వచ్చేవాళ్ళు దేనికి ఎక్కువ ఇష్టపడతారు ఏ చాట్ ఎక్కువ అవుతుంది అది అందరూ డిఫరెంట్ డిఫరెంట్ అందరూ కోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి హాట్ ఐటమ్స్ కట్లెట్ ఉన్నది మిర్చి ఉన్నది ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ అన్ని ఐటమ్స్ లోకి మీకు బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటి మాకు అన్ని ఐటమ్స్ మంచి ఉన్నాయని అందరూ రావాలండి సో ఈ డీటెయిల్స్ అన్ని నేను అడగడం కంటే ఫుల్ గా నేను తింటూ మీకు చూపిస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా సో మేకింగ్ అండ్ ఈటింగ్ రెండు చూద్దాం సో ఇప్పుడు నేనైతే కట్లెట్ చాట్ ఐడి ఆర్డర్ ఇచ్చాను అనమాట నిజంగా చూస్తుంటేనే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అంటే తినకుండా టేస్ట్ ఎలా చెప్తాం అని చెప్పేసి అడగొచ్చు బట్ చూడగానే ఒక ఫీల్ ఉంటుంది కదా సో కేశవ బనానా భయ్య ఓకే ఫస్ట్ కట్లెట్ వేసుకొని దాని మీద బటానియా వేస్తున్నారు ఓకే మీకు యా గ్రేవీ మీఠా చట్నీ మీఠా చట్నీ అండ్ దహీ ఇవన్నీ మిక్స్ చేసి దాని మీద ఆనియన్స్ చేశారు చాలా చూడడానికి చాలా డెలీషియస్ గా ఉంది వీ కెన్ ఈట్ ఇట్ మే హావ్ అ స్పూన్ ఇక్కడ తీసుకుందాం స్పూన్ ఇస్ రెడీ సో నేను దీని గురించి తింటూ చెప్పనా థ్యాంక్ యూ వస్తుందనే స్పెషల్ ఎఫెక్ట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ వస్తున్నా కమింగ్ కళ్ళ జోడుతో కట్లెట్ చాట్ అనమాట దీనికి కొత్తగా పెట్టిన పేరు గూగుల్ చాట్ లో ఫస్ట్ మెను రీసెంట్ మెను అనమాట నిజంగా ఎలా ఉంది ఏంటి అనేది ఐల్ టెల్ యూ సూపర్ టేస్ట్ ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు కానీ సమ్ కైండ్ ఆఫ్ స్పైసీ అండ్ ఇంకా స్వీట్ రెండు మిక్స్ అయితే వచ్చే ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా చాలా బాగుంది రియలీ వెరీ సూపర్ వచ్చేటప్పుడు లాస్ట్లో మనకి సన్నకర పోస్ట్ కూడా వేసారు దీన్ని ఏమంటారు మనకు తెలియదు కానీ తినడానికి మాత్రం బాగుంది బేసిక్గా మనం తినడానికి ఉంటే చాలుగా ఏంటి ఏమంటారు యాక్చువల్లీ దీని మేకింగ్ కూడా ఇంకా క్లియర్గా అడుగుదాం అనుకున్నా పాప వాళ్ళు బిజీగా ఉన్నారు కదా ఎందుకు ఇబ్బంది పెట్టడం మనకు కావాల్సింది ఏంటి ఫుడ్ దొరికింది తినేద్దాం
ఎనీవేస్ ఒకటి చెప్పాలి, ఎందుకంటే ఎక్కువగా రష్ గా ఉన్న కొన్ని ప్లేసెస్ లో ఏం జరుగుతుందంటే కొంచెం నీట్నెస్ అయితే తక్కువగా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ నీట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాం, నీట్ గా ఉంటుంది మెయింటైన్ చేయడం వల్లే ఇంతమంది ఇక్కడికి వస్తున్నారని మనం క్లియర్ గా చెప్పొచ్చు. అండ్ రియలీ వెరీ గుడ్ ఫుడ్ అనమాట, ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఏదో నేను ఒక్కనే తింటాను రెగ్యులర్ గా మనం చెప్తాము అని మాత్రం కాదు, గోకుల్ చాట్ అంటే చాలా మందికి తెలుసు కాబట్టి ఐమ్ టెలింగ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో వెరీ డెలీషియస్ అండ్ టేస్టీ ఫుడ్ ఐ యామ్ హావింగ్. हर चीज अच्छी बनती है खाने के लिए, खासकर मिर्ची अच्छी बनती है. मिर्ची खाते हैं हम लोग ज्यादा इधर आ जाए. ఇప్పుడు దాకా చూసారు కదా, ఇంకా మీరు ఒకసారి అలా ఒకసారి రౌండ్ చేసుకుని వచ్చేయండి, ఇలా నేను ఇంకో రౌండ్ ఏదట. ఓకే బాయ్. దట్ ఈస్ గూగుల్ చాట్ విత్ సెషన్స్ అండ్ ఇంకా కంప్లీట్ అయిపోవాలి, మనం ఇంకా చాటించుకోవాలి. పక్కన ఒకసారి లుక్ వేయండి, దేర్ కుల్ఫీ మన ఫేవరెట్ అనమాట. మనం యాక్చువల్ దాన్ని గిల్ఫా అంటాం, గిల్ఫా ఈజ్ సంథింగ్ ఎల్స్. దాన్ని జాగ్రత్తగా మ్యాచ్ చేస్తూ కుల్ఫీ ఒకటి తినేసి వెళ్ళిపోయాం అనుకోండి, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది, చల్లగా లోపల కొట్టేసాడు అని చెప్పి. కమ ఎంత నైస్ కుల్ఫీ. ఓకే కదా, సాధారణ అయితే మామూలుగా దప్పరిస్తారనమాట, కానీ నాకు తినేయడం అయితే తొందరగా అయిపోద్ది కదా, అసలే మళ్ళీ ఇంకో ఫుడ్ తినాలి అందుకని చెప్పి తొందరగా తినేస్తున్నా. బట్ రియలీ వెరీ టేస్టీ కుల్ఫీస్ అనమాట. వన్ యూ కమ్ టు గోకుల్ చాట్ ఐ థింక్ యూ కెన్ ఖచ్చితంగా తినే వెళ్ళాలని నా సజెషన్. ఒకవేళ మీరు తినాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కమ్ హియర్ అండ్ ట్రై ఇట్ అవుట్. ఓకే వెళ్ళాను నేను పొలమే. ఒకవేళ మీరు ఇక్కడ వస్తే కనుక ఖచ్చితంగా తినండి, కుల్ఫీ ఈజ్ రియలీ వెరీ గుడ్. నేనైతే ఏం ఆలోచిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్లీ, ఇది తినుకుంటూ నెక్స్ట్ ఐటెం ఏం తినాలని ఆలోచిస్తున్నా. వెరీ ఫుడ్ ఈస్ నో కమ్ అన్ ఫాలో మీ, నేను ఇది తినుకుంటూ వెళ్ళిపోతా. ఇంక ఎక్కడికి వచ్చాను తెలుసా, జుమాట్. అదే ఐస్ క్రీమ్స్.